విశాఖ ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ ను గంటల్లోనే ఛేదించామన్నారు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి. కత్తులతో బెదిరించి బాధితులను కిడ్నాప్ చేశారని చెప్పారు. నిందితులను అరెస్ట్ చేసి 86 లక్షలు స్వాధీనం చేసుకున్నామని అన్నారు డీజీపీ. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దెబ్బతిందని ప్రచారం చేయడం సరికాదన్నారు. పద్మనాభం ఏరియాకు పోయిన తర్వాత వాళ్ళ కూడా కారు ట్రబుల్ ఇవ్వటం, అక్కడి నుంచి పద్మనాభం ఇన్స్పెక్టర్ రావటం, సో ఇమీడియట్ గా వాళ్ళను చేజ్ చేయడానికి జరుగుతుంది. ఈ లోపల వాళ్ళు ఏం చేశారంటే కిడ్నాప్ చేసిన ముగ్గురు వ్యక్తులను వదిలేసేసి వాళ్ళు పారిపోయారు. వాళ్ళు పారిపోతే ఎనివే ఐ మీన్ చేజ్ అండ్ దెన్ ఫైనలీ వీ కాట్ దెమ్. హేమంత్ అని, వలపుల రాజేష్ అని, ఓకే సాయి అని, వీళ్ళు ముగ్గురు ఆ ఇంట్లో ఉండి ముందు ఎంపీ వాళ్ళ సన్ను ఓవర్ పవర్ చేశారు. ఇంట్లోకి పోయి ఓవర్ పవర్ చేశారు, కత్తి చూపించి బెదిరించి ఆయన ఓవర్ పవర్ చేయడం ద్వారా ఆయన్ను ఇంట్లో పెట్టుకుని ఆయన ముందు కట్టేశారు. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఎంపీ గారి సతీమణిని పిలిపించారు. ఆమెను కూడా లోపలికి వస్తున్న ఆమెను కట్టేసేసి కూర్చోబెట్టేశారు. తర్వాత మధ్యాహ్నం 3:30 జీవీ ఆడిటర్ కూడా రావటం, ఆయన కూడా కట్టేసి లోపల కూర్చోబెట్టి డబ్బుల కోసమే ఇదంతా జరుగుతుంది. ఇప్పటివరకు 86.5 లక్షలు చేసి ఈ ముగ్గురు హేమంత్ని, రాజేష్ని, తర్వాత వలపుల రాజేష్ అని వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. గోవర్ధన్ అని వాళ్ళకు ముగ్గురికి అసిస్ట్ చేస్తూ వచ్చాడు, ఓ 17-year-old బాయ్, ఆయన కూడా జూనైల్, ఆయన కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. మిగతా ఒక ముగ్గురు వాళ్ళకు అసిస్ట్ చేసినటువంటి బాలాజీ, ఇంకొక సాయి, తర్వాత ఎర్రోలు సాయి, చందోలు సాయి, ఎర్రోలు సాయి అని, ఈ ముగ్గురిని కూడా అరెస్ట్ చేయాలి. వాళ్ళు ఇప్పుడు అబ్స్కాండింగ్ లో ఉన్నారు. ఇమ్మీడియట్ గా స్పందించి పోలీసులు ఎఫిషియన్సీ చూపించారు. అట్లా కాకుండా ఈ సంఘటనను ల్యాండ్ ఆర్డర్ ఇండికేటర్ అంటూ, ల్యాండ్ ఆర్డర్ వ్యవస్థ అంతా నిర్వీర్యం అయిపోయిందంటూ అనడం సరికాదు. ఎందుకనంటే క్రైమ్ స్టాటిస్టిక్స్ తీసుకొని చూడండి, అది ఇస్తాం ఇప్పుడు. ఎందుకంటే 4 సంవత్సరాల్లో ల్యాండ్ ఆర్డర్ క్రైమ్ దెబ్బతినిపోయిందని ప్రొజెక్ట్ చేస్తున్నారు. అంటే వాస్తవాలు తెలుసుకొని మనం చెప్తే బాగుంటుంది.